ఎహెజ్కేల్ 37 నుండి దేవుని వాక్యము చెప్పాలని నేను మరి నడిపింపబడ్డాను. ఎజెకియేల్ 37, ఎండిన ఎముకలకు క్రొత్త జీవం, న్యూ లైఫ్ ఫార్ డ్రై బోన్స్. ఇక్కడ ఎహెజ్కేల్ 37లో ఎండిన ఎముకల లోయలోకి ప్రవక్త అయిన ఎహెజ్కేల్ను దేవుని ఆత్మ తీసుకుని వెళ్తుంది. యెహోవా హస్తము ఎహెజ్కేల్ ప్రవక్త మీదికి వచ్చిందని 37 మొదటి వచనం మనం చూస్తున్నాము. యెహోవా హస్తము నా మీదికి వచ్చాను. ఎజెకియేల్ గ్రంథంలో మాటి మాటికి మీరు ఈ మాట చూస్తారు, దేవుని హస్తము ప్రవక్త మీదికి వచ్చిందని. మొదటి అధ్యాయంలో ఉంది, 8వ అధ్యాయంలో ఉంది, మరి ఇప్పుడు 37వ అధ్యాయంలో యెహోవా హస్తము ప్రవక్త మీదికి వచ్చింది. ఆయన ఆత్మవచనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. అన్ని ఎముకలు అన్నమాట. ఇంత ఎముకలు ఎలాగో ఒక లోయలో సమకూర్చబడిందని నేను కూడా ఆలోచించినాను. నాకు అనిపిస్తుంది ఏదో పెద్ద యుద్ధం జరిగిందేమో, ఆ యుద్ధంలో చాలామంది కుప్పకూలిపోయినారేమో. ఆ కూలిపోయిన వారి శవాలన్నీ చీగిపోయి మరి చాలా కాలమైన తర్వాత కేవలం ఎముకలే మిగిలిపోతుంది కదా, అది కూడా ఎండిన ఎముకలు అంట. పచ్చి ఎముకలైతే అది ఆ కుక్కలు కానీ ఇవన్నీ కూడా వాటిని అది తినడానికి వస్తాయి, కానీ ఎండిన ఎముకలు జోలికి ఏవి రావు. పురుగు కూడా పట్టదట ఎండిన ఎముక, కుక్క కూడా వాసన చూడదట. ఎండిన ఎముక ఒక నిష్ప్రయోజనమైన మరి స్థితిని సూచిస్తుంది. ఇస్రాయేల్ ప్రజల యొక్క స్థితిని సూచిస్తుంది ఎండిన ఎముకలతో నిండిన ఈ లోయ. అంటే వారి పరిస్థితి అలాగుంది, వారు దేవునికి దూరమైనారు, వారు చెదరిపోయినారు. వీరందరినీ సమకూర్చడానికి దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని నియమాలకు వారు దూరమైనారు, అంటే దేవునితో బంధం లేకుండా ఉన్నారు. దే ఆర్ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి చాలా రోషం పుట్టించే రెండు పాపాలు ఉన్నాయి, ఒకటి విగ్రహారాధన మరి ఒకటి వ్యభిచారం. ఇవి రెండు కూడా దేవునికి మహారోషాన్ని పుట్టిస్తుందండి. ఈ రెండు పాపాలు ఇస్రాయేల్ ప్రజలు చేసినారు కాబట్టి దేవుని కోపం వారి మీద ఉంది. అయినా దేవుడు కనికర సంపన్నుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గల దేవుడు, ప్రేమాపూర్ణుడు కాబట్టి తప్పిపోయిన తన ప్రజలు తిరిగి తన దగ్గరికి రావాలని ఆశిస్తున్నాడు. అందుకే ప్రవక్తకు ఈ గొప్ప దర్శనాన్ని మరి చూపెడుతున్నాడు. మనకు తెలుసు దేవుని చిత్తం ఏంటంటే ఎండిన ఎముకలన్నీ కూడా బ్రతకాలని. ఎండిన ఎముకలు నిర్జీవ స్థితిలో ఉన్న ఈ ఎముకలన్నీ కూడా మరి దానికి మాంసం రావాలి, చర్మంతో కప్పబడాలి. మరి అంతేకాదు దానిలో జీవాత్మ దేవుడు ఊదాలి, గొప్ప సైన్యంగా అది మారిపోవాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. మరి దేవుని చిత్తమై ఉన్నది. అంటే ఒక్క పాపి కూడా నశించడము దేవుని చిత్తము కానే కాదు. ఎండి ఎముకలతో ప్రవచింపమని ప్రవక్తతో అంటున్నాడు. అంటే ఈ వాక్యం చదువుతుంటే నాకు అనిపించింది, ఏ ఒక్క ఆత్మ కూడా నశించడం దేవుని చిత్తం కాదు. దేవుని వాక్యం ప్రకటిస్తూనే ఉండాలి, ప్రకటిస్తూనే ఉండాలి, అప్పుడు వారు జీవాన్ని పొందుకుంటారు. మానవుని నాసికారంధ్రంలో దేవుడు జీవాత్మను ఊదేనని ఆది కాండము మరి మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తాం కదా. నరుని చేసినాడు, తన చేతులతో మట్టితో చేసినాడు, నాసికారంధ్రంలో తన జీవాత్మను ఊదినాడు. ఆది కాండం నుండే ఉందన్నమాట. దేవుని ఊపిరి అంటే ఏంటి? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఎముకల్లో పనిచేసిందో వెంటనే కింది వచనాల్లో మీరు చూస్తారు, గొప్ప సైన్యంగా, జీవము గల గొప్ప సైన్యంగా మారిపోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపాన్ని వదిలిపెట్టాలి. పాపము నిన్ను వదిలిపెట్టదు, కానీ నువ్వు దేవుని సహాయంతో పాపాన్ని ఏం చేయాలి? వదిలిపెట్టాలి, పవిత్రమైన మార్గంలోకి రావాలి. అప్పుడు దేవుడు కనికరించి నీ జీవితాన్ని చక్క చేస్తాడు. దేవుడు లేని జీవితం ఏంటండి? వట్టి, సున్నా, శూన్యం. వితౌట్ గాడ్ యువర్ లైఫ్ ఈజ్ ఎంప్టీ, ఇట్స్ అ వేస్ట్ అన్నమాట. అది నిష్ప్రయోజనమైనది. దేవుడు లేకుంటే జీవితము పాడైపోతుంది, అది నిష్ప్రయోజనమైంది, అది ఎవరికి కూడా ఉపయోగకరం లేదు. అంటే దేవుడు లేని జీవితం ఎలాగుంటుందంటే దేవుని దేవుడు లేని జీవితంలో నిరీక్షణ ఉండదు. వెన్ యు హ్యావ్ గాడ్, యు హ్యావ్ హోప్ ఇన్ హిమ్. నిరీక్షణకు ఆస్పదమైన దేవుడై ఉన్నాడు. ఒకవేళ నీ జీవితం ఈరోజు సరిగా లేకున్నా, ఈ వర్తమానం విన్న తర్వాత నీ ప్రవర్తన మార్చుకుంటే నీకు విస్తారమైన నిరీక్షణ ప్రయస్సు ప్రభువులో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. యేసులో ఉంది నిరీక్షణ. కాబట్టి పాపమును వదిలిపెట్టాలి, పరిశుద్ధ మార్గంలో రావాలి, ప్రభువును హత్తుకొని జీవించాలి. నీ పాపం నీకేమీ నెమ్మది ఇవ్వదు. పాప స్థితిలోనే నువ్వు మరణిస్తే నీ ఆత్మ ద్వారా ఏమి ప్రయోజనం? నరకమే కదా నీకు సంభవించేది. కాబట్టి ఏ దేవుడు అందుకే అంటున్నాడు, దేవుడు ఎవరు కూడా నశించడం దేవుని చిత్తం కాదు. యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అని కొందరు అంటారు కదా, త్వరగా నేను వస్తున్నానని ఎందుకు రావడం లేదు అంటే, యేసు ప్రభు మరి ఆ పేతురు పత్రికల్లో పేతురు అంటున్నాడు, ఆత్మతో రాస్తున్నాడు కదా, ఒక్కడు కూడా నశించడం ఆయన చిత్తం కాదు. ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అందరూ కూడా
మరి రక్షణ ప్రణాళికలో కనబడాలని ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో చూసినప్పుడు పాపం పెరిగిపోతుందని, అట్ ఎ ఫాస్ట్ రేట్ సిన్ ఇస్ ఎంటాంగ్లింగ్ ఆల్మోస్ట్ ఆల్ లైఫ్స్, అంటే పాపం అలాగూ ప్రాకిపోతుంది, వ్యాపిస్తుంది. అందుకే వాక్యంలో ఏర్పాటైన వారిని కూడా పడగొట్టడానికి సాతానుడు మరి వేచి ఉన్నాడు. ఈ దినాల్లో మనకు వాక్యం కావాలి, వాక్యాన్ని హత్తుకోవాలి. పాపానికి దూరంగా ఉండాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. పాపం నిన్ను దేవునికి దూరంగా చేస్తుంది. సిన్ ఆల్వేస్ సపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్. పాపం వల్ల వచ్చే ఏ ప్రయోజనం నీకు లేదు, కాబట్టి పాపాన్ని వదిలిపెట్టాలి, దేవుని హత్తుకోవాలి. చూడండి, యవనస్తులు చూసినప్పుడు ఎన్ని మరి పాపాల్లో చిక్కుకుంటున్నారు డ్రగ్స్ ద్వారా. క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న యవనస్తులే డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు, త్రాగుడుకు బానిసలు అవుతున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు పురుషులు స్త్రీలు. కుటుంబం యొక్క విలువలు అడుగంటుతున్నాయి, భార్యాభర్తల మధ్యలో ఉన్న సంబంధాలు కూలిపోతున్నాయి, పాపము పెరిగిపోతుంది. ఈ పాపానికి విరుగుడు ఏంటంటే యేసు రక్తం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు, నీవు పోగొట్టుకున్న మహిమగల జీవితం, పవిత్రమైన జీవితం, పరిశుద్ధ జీవితం ఒకవేళ నువ్వు పోగొట్టుకుంటే పాపం ద్వారా, తిరిగి దాన్ని దేవుడు నీకు ఇవ్వగలడని ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ వాంట్ టు రిస్టోర్ యూ. తిరిగి ఆయన రమ్మంటున్నాడు, రమ్మంటున్నాడు ఆయన సన్నిధికి. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అందుకే ఎసెక్యేలు 37లో మనం చూస్తున్నాము, ప్రవక్త మీదకి యెహోవా హస్తము వచ్చిందంట, ఆత్మవశుడైపోయినాడు. దేవుడు అతన్ని తోడుకొని ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో దింపినాడట. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలంతా, ఎటువంటి ఎముకలు అండి ఇవి? ఎండిన ఎముకలు. మరి ఇస్రాయేల్ ప్రజల యొక్క నిర్జీవ స్థితిని, పాపాన్ని, అవిధేయతను సూచిస్తుంది, వారి పరిస్థితిని సూచిస్తుంది. ఎండిన ఎముకలతో నిండిన ఒక లోయలో దింపిన ఆయన వాటి మధ్య ఇటు అటు నడుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడేది. అవి కేవలం ఎండిపోయినవి, కేవలం ఎండి, అట్టర్లీ డ్రై అన్నమాట. ఈ అట్టర్లీ డ్రై అంటే ఒక ఒక పురుగు కూడా దాన్ని పట్టాలి, పురుగు కూడా ఆశించొద్దాన్ని, ఒక కుక్క కూడా ఆశించొద్దాన్ని ముట్టుకోవడానికి. అంటే అలాంటి అసహ్యమైన తృణీకరింపబడిన జీవితాలను సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ఆయన నరపుత్రుడా, దేవుడు అంటున్నాడు ఎజకియల్ ప్రవక్తతో, నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అన్నాడు కదా ప్రవక్తతో దేవుడు అంటున్నాడు. అంటే ఎముకలు లోయలో, ఎండిన ఎముకలు లోయలోకి దింపి, నరపుత్రుడా ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా, విల్ దిస్ డ్రై బోన్స్ లివ్ అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని, నాకేం తెలుసయ్యా, నేను మానవుని, నువ్వు దేవుడు, నీకు అన్నీ తెలుసు, ఎండిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడిగితే నేనేమంటాను, అది నీకే తెలుసు, అది నీకే సాధ్యం. అది దేవునికి సాధ్యం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపరాధముల చేత, పాపం చేత చచ్చిన వారిని కూడా క్రీస్తుతో బ్రతికించుటకు దేవునికి సాధ్యం, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఏ పాపి గురించి కూడా నీ ఆశను వదులుకోవద్దు. డోంట్ లూజ్ హోప్ ఆన్ ఎనీ సిన్నర్. ఎందుకంటే అటువంటి పాపిని పరిశుద్ధపరచడానికే మరి ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి డోంట్ లూజ్ యువర్ హోప్, కీప్ ఆన్ ప్రేయింగ్. వారి కొరకు నీ ప్రార్థనలు వదలకూడదు. అందుకే ఈ ప్రవక్తతో అంటున్నప్పుడు ఎండిన ఎముకలు బ్రతకగలవా అంటే, అయ్యా ప్రభువా అది నీకే తెలుసు అని అంటున్నాడు. 4వ వచనం చూడండి, అందుక ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడు. నువ్వు ప్రవచనం పలుకు, దేవుని మాట పలుకు. ప్రవచనం అంటే దేవుని మాటలు కదా, దేవుని మాట నోరు తెరిచి ఎండిన ఎముకల మీద పలుకు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎండిన ఎముకలు దేవుని మాట వినాలి. ఆ ఎముకలతో ఏమనాలి, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించు. నాతో కలిసి పలకండి, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. దేవుని స్తోత్రం. ఈరోజు కూడా ఎండిపోయిన ఎముకలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మాట వినాలి, లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట విను. ఇవి బ్రతకగలవా అంటే నాకు తెలుసు, నాకు తెలియదు అయ్యా, నీకే తెలుసు అని అంటున్నాడు. ప్రవచనమెత్తు, మాట్లాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించు ఎండిన ఎముకలతో. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. 5వ వచనం, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమైనా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించున్నాను. హల్లెలూయా. మీరు ఎండిపోయిన నిరాశ నిస్పృహ అంటే దెర్ ఇస్ నో హోప్, హోప్లెస్ సిట్యుయేషన్లో దేవుడు మరి ఆయన జీవాత్మను ఊది మరి వాటిని బ్రతికిస్తాడని అభయమిస్తున్నాడు. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొది
చర్మము మీ మీద కప్పేదాన్ని. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఎండిన ఎముకకి ఏముంటుంది? చర్మం, నరం, మరి మాంసం ఉంటుందా? నరాలు ఉంటాయా? చర్మం ఉంటుందా? ఇవి లేనివన్నీ కూడా ఇస్తాడు దేవుని. దేవుని స్తోత్రం, హల్లెలూయా అంటున్నాడు. నేను మీలోకి జీవాత్మను రప్పిస్తాను, చర్మముతో మిమ్మల్ని కప్పుతాను, నరములను ఇస్తాను, మీ మీద మాంసము పొదుగుతాను, చర్మము మీద కప్పుతాను, మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. దేవానికి స్తోత్రం, హల్లెలూయా. నేను యెహోవాను, నేను దేవుడను, నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యం అంటూ ఏదీ లేదని మీరు గ్రహించే రీతిగా నేను అద్భుతాలను కనపరుస్తానని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా ఈ మాట విన్నప్పుడు మరి నాకు ఒక మరి విశ్వాసం కలిగింది. దేవుని మాట విన్నా వినకపోయినా దేవుని చేత అభిషేకింపబడిన అభిషక్తులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలి, ప్రకటిస్తూనే ఉండాలి. ఎండిన ఎముకలకు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రవచిస్తున్నాడు ప్రవక్త. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడం అనే ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను. అంటే దేవుని వాక్యాన్ని ప్రవక్త ప్రవచిస్తుంటే ఆ లోయలో ఎండిన ఎముకలతో నిండిన లోయల్లో గడగడగడమని శబ్దం అన్నాడు. ఆ ఎముకల్లో జీవాత్మ వచ్చేసింది, ఒకటొకటి అతుక్కుంటుందన్నమాట. ఏ శరీరానికి చెందిన ఎముక ఆ శరీరంలోకి మరి సమకూర్చబడింది. దేవుని స్తోత్రం. ఆ ఎముకలు ఎక్కడెక్కడ చెల్లా చెదరై మరి ఎండిన ఎముకలు ఉన్నాయి, కానీ దేవుని ప్రవచన వాక్కులకు అవన్నీ కూడా గడగడమనే ధ్వనితో ఒకదాన్నొకటి వచ్చి చక్కగా మరి సమకూర్చబడి కలుసుకున్నాయని మనం చూస్తున్నాం. నేను చూచుండగా 8వ వచనం, ఎజెకియేలు 37:8, నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటిపైన చర్మము కప్పాను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అంత బాగుంది, అంతా సమకూర్చబడింది, మాంసం వచ్చేసింది, నరాలు వచ్చేసింది, చర్మంతో మరి ఒక్కొక్క దేహంగా అది మరి మారిపోయింది, చర్మంతో కప్పబడింది, అంత బాగుంది, కానీ దాంట్లో జీవాత్మ లేకుండింది. అప్పుడు ఆయన నరపుత్రుడు జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను, ప్రభు యెహోవా సెలవిచ్చిన దేవునగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి, దేవుని ఊపిరి అంటే దేవుని శక్తి, నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చి మరి అంటే దైవ ఆత్మ వచ్చి వారి మీద మరి కుమ్మరింపబడుతుంది, వారు వెంటనే బ్రతుకుతున్నారు. ప్రభు యెహోవా సెలవిచ్చినది ఏమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడు. ఈ ఊపిరి గురించి కొద్దిగా రీసెర్చ్ చేయాలని నాకు తలంపు కలిగింది. ఎందుకంటే ఆది కాండం నుండి మనం చూస్తాం యేసుప్రభు పునరుద్ధానుడై మరి సజీవుడుగా వచ్చి శిష్యుల దగ్గరికి వచ్చాడు. తను తాను మరి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు కూడా వారి మీద ఏం చేసినాడు? ఊది పరిశుద్ధాత్మను మీరు పొందుకోమన్నాడు. అంటే దేవుని ఊపిరి అంటే దేవుని ఆత్మ, దేవుని శక్తి. ఈ దేవుని శక్తి పొందుకోవడానికి ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి. క్రొత్త నిబంధనలో ఉంది కదా, పరిశుద్ధాత్మను మీరు అడగాలి. అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది. మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి ఇవ్వులని ఇస్తున్నారు కదా, పరలోకొప్తాను నేను అడుగు ప్రతివానికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను ఇస్తాను. ఈ పరిశుద్ధాత్మ దేవుని ఊపిరి మరి నలుదిక్కుల నుండి హతులైన వారి మీద ఊపిరి విడవగా ఆయన నా ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చాను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచిరి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఈ ఎండిన ఎముకలకు ఇంత రూపాంతరమా? ఎండిన ఎముకలు పనికిరానివి, నిష్ప్రయోజనమైనవి, లోయలోబడి ఉండేవి. వీటన్నిటి మీద దేవుని ఆత్మ ఊదగా అవన్నీ మాంసము, నరములు, చర్మముతో కప్పబడి తర్వాత నలుదిక్కుల నుండి దేవుని ఊపిరి మరి వారిలో ప్రవేశించి వారు లెక్కింప శక్యము గాని మహాసైన్యంగా మారిపోయినారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భారతదేశం కొరకు మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారంటే ఎంతమంది చేతులు ఎత్తారని? భారతదేశం కొరకు చేస్తున్నారా? తప్పకుండా ప్రతి ఒక్కరూ భారతదేశం కొరకు ప్రార్థించాలి. ఈ భారతదేశం మీదకి దేవుని ఉగ్రత రాకుండాట్లు విశ్వాసులమైన మనం ఎల్లప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే సరిపోదు, నీకున్న వెలుగును నీవు తీసుకుపోయి మరి దేవుని లేని ప్రజలకు నీవు అందించాలి. వారి మీద జీవాత్మ ఊదాలని అంటున్నాడు కదా ప్రవక్తతో, అంటున్నాడు వెళ్ళు ఆ ఎముకల మీద ఏమోదు జీవాత్మను నువ్వు ప్రకటించు, ప్రవచించు. ఆ ఎండిన ఎముకలే మహాసైన్యంగా, జీవము గల గొప్ప సైన్యంగా మారిపోతుంది.
భారతదేశం కొరకు ప్రార్థన చేయండి. మరి ఉన్న దేశంలో మరి శాంతి భద్రతల కొరకు ప్రార్థించండి. సువార్త అందని స్థలాల్లో దేవుని వాక్యము అందించడానికి అనేకులను దేవుడు పురికొల్పడానికి ఎప్పుడు ప్రార్థన చేయాలి. మరి ఇతరుల గురించి ఉన్న భారము మనకు కావాలి. దినదినం పౌలు భక్తులు అంటాడు, సంఘముల గురించి ఉన్న భారం ఉన్నది నాకు. అది దినదినము ఏమవుతుందట? ఎక్కువ అవుతుందంట. అయ్యో, సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించే భారము నా భుజముల మీద ఉంది. నేను ప్రకటించాలి, అనుదినము సువార్త ప్రకటించాలి. ప్రకటించకుంటే నాకు శ్రమ. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రకటించాలి సువార్త. ప్రతి ఒక్కరు ప్రకటించాలి దేవుని గురించిన శుభవార్త, సువార్త. మరి ఎండిన ఎముకలు అవి వాటిలో జీవాత్మను నరపుత్రుడు ఆ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లా ప్రభుకు యెహోవా సెలవిచ్చినది, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము అని నాకు ఆజ్ఞాపించడం నేను ప్రవచింపక జీవాత్మ వారిలోని వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచి. అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇస్రాయేళ్లనందరినీ సూచించున్నది. ఈ ఎముకలు పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని సూచిస్తుంది. వారు మన ఎముకలు ఎండిపోయాను. పాపులు ఏమనుకుంటారండి? పాపంలో ఉండేవారు వాళ్ళకి పెద్ద ధైర్యం ఉండదండి. మొట్టమొదట చెడిపోయేది ఏంటి తెలుసా? పాపం చేసేవారికి ధైర్యం. ధైర్యం చెడిపోతుంది. వాళ్ళు బంధువులకు దూరం అయిపోతారు, విశ్వాసులకు దూరం అయిపోతారు, మందిరానికి దూరం అయిపోతారు. అందుకే వాక్యంలో మనమందరము గొర్రెల వారే ఏమైనాము తాపిపోయినాం, మందకు దూరం అయిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. ధైర్యం ఉండదు వాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే, తిరిగి మేము దేవుని సన్నిధికి రాగలమా? మాకు ఏదైనా నిరీక్షణ ఉందా? దిస్ దేర్ ఎనీ హోప్ ఫర్ అస్ అని ఎప్పుడు ఉంటుంది వాళ్ళ మనసులో. కాబట్టి నువ్వు వాక్యం వారి మీద ప్రకటించాలి. ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు కూడా ఈ విధంగానే ఉన్నారు. ఈ ఎండిన ఎముకలంతా కూడా ఇస్రాయేల్ యొక్క పరిస్థితిని సూచిస్తుంది. వారు ఏమనుకుంటున్నారు? మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట, దేవుని దూరమైనా మేము నశించిపోతాం, మాకేం ఆశ లేదు, మాకేం మార్గం లేదు, మరి మా ఎముకలు ఎండిపోయింది, మా ఆశ విఫలమైంది, మేము నాశనం అయిపోయినామని అనుకుంటున్నారు. 12వ వచనం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా. ఏమంటున్నాడండి? నా ప్రజల. ఎంత మంచి మాట అండి, దేవుని ప్రేమ అండి. ఇంటిలో నీ కొడుకు పాపం చేస్తే నువ్వేంటి గోడ మీద నుండి ఎత్తేస్తావా? నువ్వేం చేస్తావు? నా కొడుకా, నువ్వు పాపము చేయక నాయన, దేవుని దగ్గరికి రా. పాపం చేసినంత మాత్రాన నీ కొడుకు కాకుండా ఉండడు కదా, నీ కొడుకే కదా, నీ కొడుకే, నీకు ప్రేమ ఉంది వాని మీద. అందుకే దేవుని ప్రజల మీద దేవుని ప్రేమ ఎల్లప్పుడూ ఉన్నది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవకుండా నీ పట్ల నేను ఏం చూపుతున్నాను? కృప చూపుతున్నాను. అంటున్నా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచాను. సమాధుల్లో ఏముంటుందండి? సమాధుల్లో ఏముంటుందండి? శవాలయ్య. శవాలు చాలా కాలం అయితే కుళ్ళిపోయి ఇంకా ఎముకలే ఉంటుంది. ఆ సమాధుల నుండి వారిని రప్పిస్తానని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచేదను. సమాధుల్లో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇస్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చేవీరంతా చెదిరిపోయినారు. అటు ఇటు చెదిరిన ఇస్రాయేళ్లను పోగు చేస్తాను, సమకూర్చేదననే ఒక వాక్కు ఇస్తున్నాడు. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని తెలుసుకోవాలి. ఇన్ ఎవ్రీడే లైఫ్ యూ హ్యావ్ టు రియలైజ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరు, దేవుని శక్తి ఏంటని ప్రతి దిన జీవితంలో నువ్వు తెలుసుకోవాలి అంటున్నాడు. సమాధుల్లో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు, మిమ్మల్ని బ్రతికించినప్పుడు, చచ్చిన మీ స్థితిని బ్రతికినట్టు నేను చేసినప్పుడు తప్పకుండా నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తుంది. ఇన్ని వాగ్దానాలకు వీరు అర్హులా అనిపిస్తుంది నాకు. డూ దే డిజర్వ్ సచ్ ప్రామిసెస్? ఇంకా చాలా వాగ్దానాలు వీరి కొరకు ఉంది ఇక్కడ, పాపుల కొరకు. తప్పకుండా నేను మిమ్మల్ని బ్రతికిస్తాను, సమాధిలో నుండి మిమ్మల్ని రప్పిస్తాను. మరి మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తానని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్. బా, ఎంత మంచి వాక్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆల్వేస్ దెర్ ఇస్ హోప్ ఫర్ సిన్నర్. పాపికి ఎప్పుడు కూడా క్రీస్తులో నిరీక్షణ ఉందని. నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత ఘోర దుర్మార్గం నువ్వు చేసినా, దాన్ని క్షమిస్తానంటున్నాడు. నా బిడ్డ అంటున్నాడు, నా ప్రజలారా, నాట్ దట్టు తిరగండి. సమాధుల్లో నుండి మిమ్మల్ని నేను సమాధులు తెరుస్తాను, మిమ్మల్ని దాంట్లో నుండి విడిపిస్తాను.
నా జీవాత్మను మీలో ఉంచుతాను, నా ప్రజలుగా నేను ఎంచుకుంటాను. ఎన్ని అభయ వాక్కులు ఒక చచ్చిన మరి దేశానికి ఇస్రాయేల్ ప్రజలు ఎండిన ఎముకలను సూచిస్తూ, ఎండి ఎముకలు వారి పరిస్థితిని సూచిస్తుంది. అయినా మరి దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. నీవు వ్యక్తిగతంగా ఒకవేళ నిర్జీవ స్థితిలో ఉన్నా, నీ కుటుంబ పరంగా కుటుంబం ఒక చచ్చిన స్థితిలో ఉన్నా, సంఘాలు ఒకవేళ చచ్చిన స్థితిలో ఉన్నా, దాన్ని తిరిగి ఉజ్జీవింపజేయగలడు దేవుడు తన ఆత్మను అట్టి నిర్జీవ స్థితిలో ఉన్న ప్రజల మీదకి తన ఆత్మను ఏం చేస్తాడా? రప్పిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసు ప్రభువును స్వీకరించిన వారు, ఎవడైనాను క్రీస్తునందు నెల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయం, క్రొత్త హృదయం ఇస్తానంటాడు, నూతన గుండెను మీకు ఇస్తానంటే. హెచ్కేఎల్ 36:25-26 చూడండి. హెచ్కేఎల్ 36:25-26, మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ఆ శుద్ధ జలం ఏంటి? క్రొత్త నిబంధనలో శుద్ధ జలం ఏంటి? యేసురక్త. మీ మీద నా శుద్ధ జలము నేను చల్లుదును. మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేసేదాను. అపవిత్రత యావత్తును పోగొట్టే ఒకే ఒక మరి డిటర్జెంట్ అనాలి, ఆ మరకలు, మచ్చ, ముడత, కళంకము, డాగు, ఇవన్నీ కూడా తొలగించేది యేసు యొక్క పరిశుద్ధ రక్తం. తర్వాత నూతన హృదయము మీకు ఇచ్చేదాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నూతన హృదయం. బిహోల్డ్ ఐ విల్ గివ్ యు ఎ న్యూ హార్ట్. క్రొత్త హృదయం. పాత గుండె ప్రభు చేతిలో పెట్టేయాలి. ఆయన క్రొత్త హృదయం నీకు ఇస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాత గుండె పాపంతో నిండింది కదా, పగ, ఈర్ష్య, కోపం, అసూయ, ఇవన్నిటితో నిండిన ఈ పాత గుండెని యేసయ్యకు అప్పగించాలి. అంటున్నాడు, నూతన హృదయం నీకు అనుగ్రహిస్తాను. ఐ విల్ గివ్ యు ఎ న్యూ హార్ట్. నూతన హృదయం నీకు అనుగ్రహిస్తాను, నూతన స్వభావము మీకు కలగజేస్తాను. ఎంతమందికి ఆశ ఉందండి, నా స్వభావం మారేసి నాకున్న ఈ స్వభావం మారిపోవాలి, కొత్త స్వభావం కావాలని ఎంతమంది ఆశిస్తున్నారు? అందరూ ఆశిస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎవరికి తృప్తి లేదు వారి స్వభావం ద్వారా, తృప్తి లేదు. ఎందుకంటే బా ఈ స్వభావం, ఈ కోపము మానితే ఎంత బాగుంటుంది, ఈ అరుపులు, ఈ కేకలు మానితే ఎంత బాగుంటుంది, మంచి జీవితం నేను జీవించాలి, పరిశుద్ధమైన జీవితం నాకు కావాలి, పాపము చేయకుండా దేవునికి ప్రియుడైపోవాలి, ప్రియురాలనైపోవాలి, ఎంతోమంది ఆశిస్తారు కదా. తప్పకుండా ఆశగల ప్రాణాలను దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నీకు నూతన హృదయం నేను ఇస్తాను, క్రొత్త మనస్సు నీకు ఇస్తాను, నీ అపవిత్రత యావత్తు మీద నేను శుద్ధ జలము చల్లుతాను. విగ్రహాల వల్ల కలిగిన అపవిత్రత, విగ్రహాలంటే వెంటనే మనం అనుకుంటాం ఇంతెత్తు ఇంత పొడుగున్న వెండితో బంగారంతో చేసిన విగ్రహాలు, మట్టితో చేసిన విగ్రహాలు అని అనుకుంటాం కదా. అంతకంటే భయంకరమైన పాపం నీ హృదయంలో ఉన్న విగ్రహాలు. దేవునికి ఇచ్చే ప్రాధాన్యత మరి దేనికైనా ఇస్తే, మరి ఏ వ్యక్తికైనా ఇస్తే అది ఒక విగ్రహము అయిపోతుంది. దేనికంటే, దేవునికంటే దేన్ని ఎక్కువ ప్రేమించినా దట్ బికమ్స్ అన్ ఐడల్, అదొక విగ్రహం అయిపోతుంది. దేవుడే ఉండాలి నీ యొక్క హృదయంలో. అందుకే అంటున్నాడు విగ్రహాలు. కొందరు ధనాన్ని ప్రేమిస్తారు, కొందరు వారికి ఇచ్చిన కుటుంబాలను దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తారు, వారి శరీరాలను ప్రేమిస్తారు కొందరు, కొందరు వారు ఆస్తిపాస్తులను ప్రేమిస్తారు, కొందరు వ్యక్తులను దేవుళ్ళుగా పూజిస్తారు. ఇవన్నీ విగ్రహాలే. ఇవన్నిటి ద్వారా అపవిత్రత నీకు కలుగుతుంది. తర్వాత దేవుని రూపంలో చెక్కుకొని బొమ్మలను పూజించి ఆ విగ్రహారాధన, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యం పుట్టిస్తుంది. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నువ్వేం చేయాలంట? ప్రేమించాలంట. పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలి. అదే దేవునికి ఇష్టం. ఆజ్ఞల్లో ప్రప్రదమైన ఆజ్ఞ. కాబట్టి అంటున్నాడు, నీకు నూతన హృదయం నేను ఇస్తాను, నూతన స్వభావం నీకు కలగజేస్తాను. ఇంకో మాట ఉంది, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఐ విల్ రిమూవ్ ద స్టోనీ హార్ట్ ఫ్రమ్ యూ. నీకున్న రాతి గుండెను నేను తీసేసి నీకు మాంసపు గుండెని ఇస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని దగ్గరకు వస్తే ఏమి లాభము అంటే దైవాశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు. ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వారు చేయి ప్రయత్నాలన్నింటినీ దీవిస్తాడు, వారు గర్భఫలము దీవిస్తాడు, భూఫలము దీవిస్తాడు, వారు తలగా ఉంటారు, తోకగా ఉండరు, పిండి బిస్కతోటి, నూనె బుడ్డి, ఇవన్నీ కూడా దీవిస్తాడు. భూ ప్రజలందరికంటే ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు, అందరికంటే హెచ్చిస్తాడు.
అప్పు ఇచ్చేవారుగా ఉంటారంట, అప్పు పుచ్చుకోరంట. ఎంత గొప్ప వాగ్దానాలు తన ప్రజలకు ఇస్తే ఎందుకు పోగొట్టుకోవాలి? ఇవి మనం ఈ జీవితంలోనే పొందుకోవాలి అనే ఆశ నాకు కలిగింది. దేవుని స్తోత్రం. మరి ఇంకోటి, దేవుడు ఎప్పుడైనా నువ్వు పాపం వదిలిపెట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను విస్తరింపజేస్తాడు. హీ విల్ మల్టిప్లై యూ. నీకున్న కార్యాలన్నీ అభివృద్ధిలోకి తీస్తాడు. వృద్ధి కలగజేసే దేవుడు ఆయనే. ఎజెక్యేల్ 36:11 వచనం చూడండి. 36:11 ఎజెక్యేల్ 36:11, మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదాను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వం ఉన్నట్లు మిమ్మల్ని నివాస స్థలంగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని తట్టుకుని తిరిగితే, దేవుని మార్గాల్లో ఉంటే, దేవుని మాట వింటే మునుపటి స్థితి కంటే నీ స్థితి అభివృద్ధిలోకి వస్తుంది. మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వర్తమానాన్ని దీవించిన ఒక తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం తండ్రి. ఎజెకియేలు 37 ద్వారా మీరు మా అందరితో మీరు మాట్లాడినారు. నీ పరిశుద్ధాత్మ శక్తికున్న అద్భుత క్రియలను మేము చూసినాం. ఎండిన ఎముకలను జీవింపజేసే గొప్ప దేవుడు తండ్రి. అయినా ఒక్క పాపి కూడా నశించడం నీ చిత్తము కానే కాదు ప్రభువా. అవును తండ్రి, చచ్చిన బ్రతుకులను బ్రతికించే గొప్ప దేవుడు తండ్రి. చచ్చిన సంఘాలకు ఉజ్జీవాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. వ్యక్తిగత జీవితంలో కూడా మృత స్థితి ఉంటేనైనా తిరిగి బ్రతికించగలవని మేము నమ్ముతున్నాము. పాపము నెమ్మది ఇవ్వదని, పాపం ద్వారా నిరాశ, పాపం ద్వారా దుస్థితి, పాపం ద్వారా దేవునికి దూరం కావడం, పాపం ద్వారా మరణం, పాపం ద్వారా శాపం, ఇవన్నీ ఉంది కాబట్టి ఆ పాపపు స్థితిని వదిలిపెట్టి నిన్ను హత్తుకొని బ్రతకడానికి సహాయం దయచేయి. నువ్వు ఉంటే మాకు చాలునైనా, నీ ఆత్మను మాకు దయచేయండి. మా సంఘం మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని, ఒక్కొక్కరిని కూడా నీ ఆత్మతో నింపుమని, అద్భుతమైన రీతిలోనైనా మమ్మల్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. యునైటెడ్ పీపుల్.